వాళ్ళు వచ్చి విజయమ్మ దగ్గర అంతేగాని డైరెక్టరేషన్ కాదుగా. అంతకు ముందు గౌరవ అధ్యక్షులకు అప్పుడు పెట్టలా, కాంట్రవర్సీ వచ్చాక ముందే పెట్టారు, ముందే పెట్టింది దానికి కంటిన్యూ అయింది ఆవిడ అంతే. ఇప్పుడు ఇక్కడ అట్లా లేదుగా, ఇప్పటికిప్పుడు ఎట్లా పెడతారు? రెండవది కమిటీ పెట్టారు కదా, కమిటీ పెట్టకపోతే తప్పు అవుతుంది. లీడ్ ఇంకోటి బాలకృష్ణ ఉన్నాడు కదా, బేసిక్ గా అతను చూసుకుంటాడు ఏమో. కానీ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో బ్రాహ్మణ్ గారు కూడా ఆమెకు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు. రేపొద్దున్న పవన్ కళ్యాణ్తో చర్చలు జరపాలన్నా, ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలన్నా ఆవిడ లీడ్ రోల్ పోషించేలా ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం. ఏం లేదు నాకు తెలిసి, లుంగుకేష్ ఏదన్నా అయితే తప్పించి బ్రాహ్మణ్ ఇన్వాల్వ్ కాదు, ఆమె బాధ్యతగానే ఉంది. తన జాగ్రత్త ఎంతవరకు ఉండాలో, ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుండటం, ఎడ్యుకేటెడ్ కాబట్టి రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళ మాటలకి స్పందిస్తుంది. అంతేగానిస్తుంటారు, అక్కడ మాట్లాడుకోవడమేనండి, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి మాట్లాడలేదు, ఆమె ఏమి ఇన్వాల్వ్ కావట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, లోకేషే చెప్తున్నాడు అక్కడక్కడ ఎప్పటికప్పుడు. లోకేష్ వీళ్ళని సైకలాజికల్ గా సిద్ధం చేస్తున్నాడు, ఒకవేళ తనకు కూడా ఏదన్నా ఇబ్బంది అయితే. అయితే ఈలోపే పెద్ద ఆయన రంగంలోకి దిగిపోయాడు కాబట్టి జుడిషియరీలో బాబు గారి కన్ను మాక్సిమం బయటకు వచ్చేస్తారని నమ్మకమే ఉంది వీళ్ళకి. లోకేష్ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారా, ఏదో జరుగుద్ది చూద్దాం అనేది, లేదంటే ఆయన జాగ్రత్తల్లో ఆయన ఏమన్నా ఉన్నారా, లైఫ్ ముందేస్తే బయల్లా.